జిల్లాలో పొడు భూముల సర్వే పారదర్శకంగా జరుగుతుందని ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కలెక్టర్ కృష్ణాదిత్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నవంబర్ 10వ తేదీలోపు సర్వే పూర్తి చేయనున్నట్టు స్పష్టం చేశారు. 2005 కంటే ముందు సాగులో ఉన్న అర్హులైన వారికి హక్కు పత్రాలు లభిస్తాయన్నారు. గుత్తికాయలు గిరిజన జాబితాలోకి రారని, వారు గిరిజనేతరుల జాబితాలోకి వస్తారని స్పష్టం చేశారు. జిల్లాలో గుత్తికాయలు కూడా పొడు భూములకు హక్కులు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. వారిలో మూడు తరాలకు సంబంధించి సుమారు 70 సంవత్సరాలుగా నివాసం ఉన్నారు. అయితే 2005 కంటే ముందు సాగులో ఉన్నారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. 34,222 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు 4,500 దరఖాస్తులు పరిశీలించినట్లు తెలిపారు. జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందన్నారు. ప్రధానంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు భూముల వద్ద పాత బావులు, సమాధులు, చెట్లు, ఇతర ఆధారాలు చూపితేనే పరిగణించినట్లు వివరించారు. పంచాయతీ పరిధిలోని హ్యాబిటేషన్ల వారీగా సర్వే జరుగుతున్నట్లు వివరించారు. వివరాల నమోదు తర్వాత ఉపగ్రహ చిత్రాలతో అనుసంధానం చేసి వాస్తవాలు నిర్ధారించనున్నట్లు తెలిపారు. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులు అనర్హుల జాబితా వివరించి గ్రామ పెద్దల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకుని అనారోగ్యంతో మృతి చెందిన వారెవరైనా అర్హులైతే వారి వారసులకు వస్తుందన్నారు. ఒక కుటుంబానికి 10 ఎకరాల కంటే ఎక్కువ హక్కు పత్రాలు ఇవ్వడానికి వీలు లేదు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.